वेलकम टू मै चैनल वीडियो लो पोषकाहार लोपम वल्ला लेदा डेलीवरी तरुवाता लेदा अनारोग्य कारणम वल्ला वेंट्रुकलु बलहीनपड़ी रालडं गमनिंचे उंटामु इलांटप्पुडु पोषकालु एक्कुवगा उन्न आहार पदार्थालनु तीसुकुंटू मुनगाकुतो तयारु चेसिन हेयर पैक अलागे आयिल नी यूज चेयडं वल्ला हेयर लास् नी तग्गिंची हेयर ग्रोथ नी प्रमोट चेयडानिकी हेल्प चेस्तुंदी। మునగాకును ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించడం గమనించే ఉంటాం। ఇందులోని ఐరన్, జింక్, విటమిన్స్, అమినో యాసిడ్స్ వెంట్రుకలకు కావాల్సిన పోషకాలను అందించి హెయిర్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది। అంతే కాకుండా హెయిర్ ని నరిష్ చేసి సాఫ్ట్ గా సిల్కీ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది। హెయిర్ ప్యాక్ ని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల మునగాకు పొడిని తీసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి పౌడర్ ని తీసుకోవాలి। వీటన్నింటిని మిక్స్ చేయడానికి సరిపడా రోజ్ వాటర్ ని తీసుకోవాలి। రోజ్ వాటర్ కి బదులుగా మీరు పెరుగు లేదా అలోవెరా జెల్ ని కూడా యూస్ చేయవచ్చు। లాస్ట్ గా ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలి। వీటన్నింటిని బాగా మిక్స్ చేసి हेयर पैक नी प्रिपेर चेयाली। ये हेयर पैक नी वेंट्रुकल कुदुल्लकु मात्रमे अंटिंची 15 निमिषाल तर्वाता हेर्बल शांपो तो क्लीन चेयाली। ये हेयर पैक वेंट्रुकल कुदुल्लनु बलंगा उंची रालुतुन्न वेंट्रुकलनु कंट्रोल चेसी ड्राई डैमेज्ड हेयर नी रिपेर चेयडंलो हेल्प चेस्तुंदी। आयिल नी प्रिपेर चेयडानिकी 200 ml कोब्बरि नूनेनु तीसुकोवाली। కొబ్బరి నూనెకు బదులుగా మీరు మీ హెయిర్ కి సూట్ అయ్యే విధంగా ఆల్మండ్ ఆయిల్ లేదా నువ్వుల నూనెను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇందులో 1 టేబుల్ స్పూన్ మునగాకు పౌడర్ ని తీసుకోవాలి। ఆయిల్ ని బాగా మిక్స్ చేయాలి। ఇలా మిక్స్ చేసిన ఈ ఆయిల్ ని 2 రోజుల పాటు ఎండలో ఉంచి తర్వాత కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేసి స్టోర్ చేయాలి। ఇలా ప్రిపేర్ చేసిన ఈ హెయిర్ ఆయిల్ ని రెగ్యులర్ గా వారానికి 2 నుంచి 3 రోజులు యూస్ చేయాలి। ఈ హెయిర్ ఆయిల్ ని రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల వెంట్రుకలకు కావాల్సిన పోషకాలు అందించి వెంట్రుకలు రాలటాన్ని ఆపి తిరిగి వెంట్రుకలు ఫాస్ట్ గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది। అంతే కాకుండా వెంట్రుకలను సాఫ్ట్ గా సిల్కీ గా ఉంచి హెయిర్ డెన్సిటీని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది। ఇలా ప్రిపేర్ చేసిన ఈ హెయిర్ ఆయిల్ ని అలాగే హెయిర్ ప్యాక్ ని యూస్ చేసిన 2 నుంచి 3 వారాల లోపే మీ హెయిర్ లో వచ్చే తేడాను స్పష్టంగా గమనించవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।